ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గాజువాకలో ఘనంగా జరిగాయి. 73వ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో జగన్ జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా చేశారు. వార్డు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తిప్పల దేవాన్ రెడ్డి విచ్చేసి కేకును కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో మినీ పోస్ట్ లో పెట్టిన ప్రతి పథకంను అమలు చేస్తూ ప్రజలను అన్నలా ఆదుకుంటున్నారన్నారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయన తిరుగులేని నాయకుడేనే అన్నారు. ఈ కార్యక్రమంలో భూపతిరాజు శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 73వ వార్డు భూపతిరాజు సుజాత గారి ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలో చాలా ఘనంగా ఈ యొక్క 73వ వార్డులో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ గారికి అలాగే సత్యం రెడ్డి గారికి కుమార్ గారికి కొండపల్లి లక్ష్మి గారికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు అందరూ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇచ్చేసినటువంటి మహిళలకు కార్యకర్తలకు అందరికి ముందుగా నమస్కారాలు. మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. మనందరూ తెలుసు ఎంతో కష్టపడితే కానీ ఈ యొక్క ప్రభుత్వం రాలేదు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మరి ఏ విధంగా జగన్మోహన్ ఆలకోవటం గౌరవ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు మనందరం చూసాం. మరి ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఎంత నమ్మకంతో ఆ కుటుంబం మీద ఎంత నమ్మకంతో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఓట్లేసి మరి దేశంలోనే ఎక్కడ లేనటువంటి మెజార్టీ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టించే విధంగా మరి మరి గత ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగాయో మరి ఈ కన్నీ విరిగి ఎరగనటువంటి మెజార్టీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఎలక్షన్ మేనిఫెస్టో ఈ సంవత్సరంలో పెద్ద ఎత్తున మేనిఫెస్టోకి ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ప్రతిదీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క లబ్ధిదారులు అందరూ కూడా ఈ యొక్క పథకాలు అందుతున్నాయి. చాలా సంతోషంగా ఉన్నారు. కరోనా వైరస్ సందర్భంగా మనం చూసాం ప్రపంచం అంతా ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా పనులు లేక చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఈ యొక్క పథకాల వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు చాలా నిజంగా పని లేనటువంటి కుటుంబాలన్నీ చాలా ఉపయోగపడ్డాయి. పథకాలు మహిళలు కానీ అదేవిధంగా ఉచిత రేషన్ కూడా పెద్ద ఎత్తున 12 సార్లు ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమం అన్నీ చేసి కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల హృదయాలు ఉన్నటువంటి నాయకుడిగా ఈరోజు చెప్పుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఇతర రాష్ట్ర నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోసం చెప్పుకోవాలంటే అందరూ చాలా గర్వపడాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేసినందుకు ప్రజలందరూ కూడా ఆయన రుణం తీర్చుకుంటున్నారు. పక్కన పెట్టి మా జగన్ అన్న అని చెప్పేసి మహిళలు చాలా సంబరాలు చేసుకుంటున్నారు. మా వార్డులు అంటే చాలా సంబరాలతో మాటల్లో కూడా చెప్పలేము. ఎందుకంటే మహిళ అంత ఉత్సాహంగా మాత్రం న్యూ ఇయర్ కంటే సంక్రాంతి ఎలా చేసుకుంటారు, సంక్రాంతి కంటే డబల్ ఈరోజు జగన్ అన్న గారు పుట్టినరోజు మాత్రం చాలా బాగా చేసుకుంటున్నారు. ఈరోజు పిండి వంటలే కాదు, ఆటల పోటీలే కాదు, మహిళలందరూ కూడా ఉల్లాసంగా ఉండి మా ఆఫీస్లో కూడా పెట్టడానికి మహిళలందరూ ముందుకు వచ్చి మేడం మేము ఇక్కడ ఆడుకుంటూ ఆటపాటలతో ఈరోజంతా జగన్ అన్న గారు పుట్టినరోజు సందర్భంగా గుర్తుండిపోవాలని చెప్పేసి మహిళలు అడిగేసరికి నేను కూడా వాళ్ళ మాట ఫీల్ అయిపోయాను. ఈరోజు ఈ కేక్ కటింగ్ అయ్యాక ఆ కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. అలా దీనికి కేక్ కటింగ్కి మన దేవన్ అన్న గారు ఇన్ఛార్జ్ అయిన దేవన్ రెడ్డి గారు మాత్రం ఈరోజు వచ్చి ఆయన చేతుల మీద జగన్ అన్న గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన చేతుల మీద కేక్ కటింగ్ జరగడం చాలా సంతోషమైన విషయం. అలా ఇంకేం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, కానీ జగన్ అన్న ముఖ్యమంత్రి మాత్రం ఇదే ఫస్ట్ ఏమన్న మన రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయ్యాక ఎన్నో పథకాలు ఆయన ఇచ్చిన హామీల కంటే డబులే చేస్తున్నారు. అన్ని ఒక్కొక్క హామీ కూడా అని ఒక్కొక్క పథకం కూడా మహిళకు ఇంపార్టెంట్గా 50% రిజర్వేషన్ చేశారు. ఒక ఉద్యోగాల్లోనే కాదు ఇంట్లో ఉండి కూడా సంపాదించేటట్టు కూడా చేయొద్దుగా రావడం డబ్బులు కూడా అవి కూడా ఇంట్లో ఉండే చీరలు అమ్మరం కూరగాయలు అమ్మరం ఏదో ఒక విధంగా మన పాలన మనం నిలబడాలని చెప్పేసి మహిళకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు ఎలకాలంగా కూడా ఆ జగన్ అన్న గారే ఉండాలని చెప్పేసి మహిళలందరూ కోరుకుంటున్నారు. అదే కాకుండా జగన్ అన్న మాత్రం ముందు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేమైతే మనస్ఫూర్తిగా మా వార్డు అందరూ కూడా మహిళ రాష్ట్రం అంతా కూడా అని మా వార్డు అని కాదు గాజువాక నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే గారు ఆంధ్రంలో మాత్రం ఎన్నో కార్యక్రమాలు జగన్ అన్న గారు పైగా ప్రకటించినా సరే మా తిప్పల నాగిరెడ్డి గారు కూడా అందుబాటులో ప్రతి వార్డులో ఏ కష్టమైనా తెలుసుకొని కరోనా వైరస్ వల్ల ఆయన అందుబాటులో లేకపోయినా జగన్ అన్న గారు అందుబాటులో ఉండి వార్డు సమస్యలన్నీ తీర్చి చక్కదిద్ది ప్రజలకు అందేటట్లు మాత్రం ముందుండి అలాంటి
మనకి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో మాకు నీ గాజువాక నియోజకవర్గం నుంచి తిప్పల నాగిరెడ్డి గారు తనుడైన వంశీ అన్నే కాదు దేవన్ అన్నే కాదు మా వార్డులన్నింటి కొన్ని 20 వార్డులకు కూడా అందుబాటులో ఉండి ప్రజలను ఆదుకుంటూ కరోనా వైరస్ వల్ల కూడా ఎన్నో పథకాలు కూడా ముందుకొచ్చి చేయడమే కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు రాశారు. ఉచిత రాశులు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కరోనా వైరస్ వల్ల కూలి పనికి వెళ్ళి ఇంట్లో ఉండి చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు.